సరసాగా ఉన్నావా బాబు? నీ ఆశీర్వాద బలంతో కొలసగను. అవును తాతయ్యడమ్మా. ఇక్కడే ఉన్నాను మనవడు. అవునరా, పరీక్షలు అయిపోయిన వాడివి వెంటనే ఇంటికి రాక ఇన్ని రోజులు ఆ ఊళ్ళోనే ఉండిపోయేమిట్రా? పట్టుదల తాతయ్య, పట్టుదల. అమ్మా, నీకు తాతయ్యకు ఒక శుభవార్త చెప్పాలి. ముందు నోరు తెరవండి. ఏమిట్రా? అంత తెలుగు చెప్తానంటే, ముందు తీపి తినాలి, ఆ తర్వాతే మంచి మాట వినాలి. ఏమిట్రా అది? తాతయ్య, అమ్మా, నేను లా ఫస్ట్ క్లాస్ లో పాస్. అరే మనవడు, నీకు తాతనైనందుకు నేను గర్విస్తున్నాను రా. ప్రొద్దున పూట పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, సాయంకాలం పూట ట్యూటోరియల్ కాలేజీలో క్లాసులు నడుపుతూ, సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపుతూ, నువ్వు లాయర్వి కావాలన్న నా లక్ష్యాన్ని నెరవేర్చినందుకు నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావటం లేదురా. ఆహా, నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి నువ్వు అమ్మ పడ్డ శ్రమకి నేను మిమ్మల్ని ఎంత మెచ్చుకోవాలో చెప్తాతే. చెప్పుకుంటావు మనోడు, లాయర్ పెద్ద కదమ్మా. ఇక ప్రతి మాటకి లా పాయింట్ లావుతూ నిన్ను ముప్ప తిప్పలు పెడతాను నాన్న. ఈ సమయంలో మా నాన్నే ఉంటే ఎంత సంతోషించేవాడు. అసలు మా నాన్న ఎలా ఉంటాడు కూడా నేను ఊహించలేదు. తాతయ్య, నన్ను మా అమ్మను వదిలిపెట్టి మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? చూడు బాబు, జీవితంలో కొన్ని ఒడుదుడుకులు ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో ఎంత ఆలోచించినా అంతు పట్టదు. మీ నాన్న తన మనసు మార్చుకుని మన దగ్గరకు వచ్చే వరకు ఆ కారణం మనకు తెలియదు. అంత కొడుకు శిక్ష పడి తీరాల్సింది. మీరెంత ప్రాధాన్యపడినా న్యాయానికి నేను అన్యాయం చేయలేదు. చూడండి ప్రాసిక్యూటర్ గారు, మా ముఠాలో వాడు జగ్గు సేట్ బుల్చంద్ ఇంటికి దోచుకోవటానికి వెళ్ళింది. అతన్ని హత్య చేసింది ముమ్మాటికి నిజమే. అయితే గ్రహచారం బాగోలేక పోలీసులకు పట్టుబడిపోయాడు. పోతే మీరు ఇప్పుడు కోర్టులో మీ తెలివితేటలు వాదనా పటిమ ప్రదర్శించకుండా ఉంటే చాలు, మా వాణ్ణి నిర్దోషిగా బయటపడే మార్గం మేము చూసుకుంటాం. అందరూ మీకు వాదించేందుకు ఫీజిస్తారు, మీరు వాదించకుండా ఉండేందుకు నేను ఫీజిస్తాను. అంటే నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నావా? ఆవేశపడకండి. పాముతో ఉన్నా ఆడుకోవచ్చు, కానీ నాలాంటి వాడితో పేచీ పెట్టుకోవటం ప్రమాదం. అంటే ఏం బెదిరిస్తున్నావా? బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయటం నా జన్మ హక్కు జపగడ దశు. మంచో చెడో ముఖం చూసి చెప్పగలను. పైకి బింకంగా ఉన్నా నీ సంసారం కూలి నీ గుండె భిలాయి ఉక్కు ఫ్యాక్టరీ కొలిమిలా భగభగలాడుతోంది. గెట్అవుట్. నేను గట్టిగా దలుచుకుంటే నిన్న ఈ లోకం నుంచే జపగడ థష్ చెయ్యగలను. ఏం కుశరయ్యూ రా. చూడు మిస్టర్ రఘురాముడు, ఎదటివాడు ఎంత నీచుడైనా వాడి మీద చెయ్యెత్తటం చట్ట ప్రకారం నేరం. ఇప్పుడు నువ్వు నా కాలర్ని పట్టుకున్నావు అంటే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నట్టే. అంచేత కాలర్ వదిలి నాతో చేతులు కలిపావా, నీకు మేలు చేస్తాను. లేదు, నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నీలాంటి దగుల్ బాజీలకు భయపడి నా వృత్తికి అపకీర్తెచ్చే పిరికివాణ్ణి కాను. మిస్టర్, నేను తల్లి పాలు తాగి పెరిగిన వాడిని కాదు, కాసుపాము విషం తాగి పెరిగిన వాడిని కపడతా. మరో నిమిషం ఎక్కడే ఉన్నావంటే లంచం పోతున్న నేరానికి నేను అరెస్ట్ చేస్తాను. జాగ్రత్త అనుకున్నావు? అరెస్ట్ చేయించడం అంటే ఏదో అరిసెలు చేయించడం అనుకుంటున్నావా? నువ్వెంత ప్రాసిక్యూటర్ అయినా నువ్వు చెప్పిందే భగవద్గీత కాదు లోకానికి, పీనల్ కోడ్ కాదు పోలీసులకి. కాలం కలిసి వస్తే పోలీసులే నీ చేతులకు బేడీలు వేస్తారు. బాబుగారు, అమ్మగారు కలవరిస్తున్నారు. నీకు అన్యాయం జరిగిపోయింది బాబు. అమ్మా, నీకు అన్యాయం జరిగిపోయింది. అమ్మా, అమ్మా, బాబు రఘు, అమ్మా, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుకు ఇలా అయిపోతుందని కలను కూడా అనుకోలేదు. కళకళలాడుతూ ఉండాల్సిన నా ఒక్కగానొక్క బిడ్డ బ్రతుకు ఇలా శిథిలమైపోతుందని నేను ఊహించలేదు బాబు. ఊరుకో, జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడద్దు. బాధ నా గురించి కాదు బాబు, ఒంటరితనంతో నువ్వింకా ఎంత బాధపడతావో అని నా భయం. నువ్వు ఆ భయాలు ఏం పెట్టుకోవద్దమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. కావాలని
మేం బ్రూట్సం కాదు లాయర్స్ మీరు లాయర్స్ మై డియర్ ప్లీజ్ వి ఆర్ నాట్ లేస్ బట్ లాయర్స్ బుర్రలేని స్కౌండ్రల్స్ రండి ఎవర్ని ఎవర్ని నిన్నేరా నాన్న అయిపోయ్ పదా అరె కోపం వస్తే క్లోజంబో ఆదివారం తెల్లవారి అడ్డ రోడ్డు మీద డీడీ వద్దంటే వినవే వాజమ్మో అరె వద్దంటే వినవే వాజమ్మో జయ జంబో డాకటేరు పోజంబో అరె కోపం వస్తే క్లోజంబో ఆదివారం తెల్లవారి అడ్డ రోడ్డు మీద డీడీ వద్దంటే వినవే వాజమ్మో అరె వద్దంటే వినవే వాజమ్మో అర దండాలు తీస్తుంటే నీ ఒళ్ళు దండాలు పెడుతున్నాయి నా కళ్ళు దండాలు తీస్తుంటే నీ ఒళ్ళు దండాలు పెడుతున్నాయి నా కళ్ళు బస్కీలు తీస్తుంటే అంబడు బలుబెక్కిపోతున్నాయి ఆ కళ్ళు స్పీడ్ కొంత ఎక్కించు లోడ్ కాస్త తగ్గించు అమ్మడు వంటికి వయసుకి రెంటికి మంచిది నిజంత ఉంటానే రాజమ్మ అరజమ్మో డాకటేరు పోజమ్మో అది కోపం వస్తే క్లోజమ్మో ఆదివారం తెల్లవారి అడ్డ రోడ్డు మీద ఢీడి వద్దంటే వినవే వాజమ్మో అరె వద్దంటే వినవే వాజమ్మో మీసాలు లేనోళ్ళ రోసాలు మా కంటికెంతో కులాసాలు మీసాలు లేనోళ్ళ రోసాలు మా కంటికెంతో కులాసాలు కసరత్తు చేస్తున్న అందాలు కందేదాకా వద్దు ఆయాసాలు తెక్కు కొంత బదిలించు నిక్కు కాస్త సడలించు ఈడుకి జోడుకి రెంటికి మంచిది చుక్క ముద్దులిచ్చుకోవే చిన్నమ్ము అరెజ్జేజమ్మో డాకటేరు కోసమ్మో అరే కోపం వస్తే కోసమ్మో ఆదివారం తెల్లవారి అడ్డ రోడ్డు మీద ఢీడి వద్దంటే వినవే రాజమ్మో నే వద్దంటే వినవే వాజమ్మో మనోడు నువ్వు లాపాసయ్యావు కదా ఏ కోర్టులో ఏ లాయర్తోనైనా వాదించొచ్చా బల్లగుద్ది మరీ వాదించవచ్చు ఎంత కొమ్ములు తిరిగిన లాయర్నైనా వాదించి మూడు చెరువులు నీళ్ళు తాగించవచ్చు శాబాష్ మనోడు తను పట్టిన ప్రతి కేసు జయించండి తప్ప ఓడిపోయి సింహం లాంటి లాయర్ ఉన్నాడు నువ్వు అతను ఓడించాలి ఎవరు తాతయ్య ఆయన పేరు వివరాలు చెప్పు అతను వెళ్ళి ఆ కట్టెల పని చూడు కట్టెల పనే చూస్తానులే చూడు బాబు మీ తాత ఏవేవో చెప్తూ ఉంటాడు నువ్వు అవేవి పట్టించుకోకు నాన్న పెద్దవాడివి చిన్నవాళ్ళకి మంచి చెడు నేర్పవలసిన వాడివి తండ్రి కొడుకుల మధ్య నువ్వే విరోధం పెట్టాలని చూస్తావా కొత్తగా నేను పెట్టేదే ఉందమ్మా
ఇరవై ఏళ్ల నుంచి ఆ ఇంటికి మధ్య ఉంది విరోధం కాక ఆత్మీయత. అతను చేసిన ద్రోహానికి ప్రతీకారం మాట ఎలా ఉన్నా కనీసం కనువిప్పు అనే కలిగించపోతే ఎలా? కనువిప్పు కలిగించాలనే ప్రయత్నంలో తండ్రిని కొడుకు, కొడుకున తండ్రి దూషించుకుంటారు, కలహాలు పెంచుకుంటారే తప్ప దూరమైన ఆయనకు నేను దగ్గర కాలేనుగా. నాన్న ఆ నిరుత్సాహమే వద్దన్నా. ఇన్నాళ్ళు రాజాకి చదువు పాడవుతుందని నిజాన్ని తెలియనియకుండా మభ్య పెడుతూ వచ్చా, ఇప్పుడు నిజాన్ని చెప్పాలి. నీకు జరిగిన అన్యాయానికి దెబ్బకు దెబ్బ తీయాలి. కట్టిన తాళిని కన్నపేగు దెబ్బతీస్తే సహించలేను నాన్న. నీకు నీవే రాజాకి తండ్రి గురించి చెప్పనని ప్రమాణం చెయ్యి. జానకి, చీడ పట్టిన చెట్టుకి మందు తల్లాలి, చెడ్డ మనిషికి బుద్ధి చెప్పాలి, అదే నా తత్వం. ప్రమాణం చెయ్యి నాన్న. జానకి నాన్న, ఈ ఒక్కగానొక్క కూతుర్ని గుండెల మీద వేసుకుని పెంచావు కదూ, నా గుండె రగిలేలా చెయ్యకు నాన్నా.